ప్రారంభోత్సవానికి మాత్రం అంతర్జాతీయ ఫెస్టివల్ దక్షిణ భారతదేశంలోనే మొదటిసారి నిర్వహణ. 3 రోజుల పాటు ఆకాశంలో విహరించనున్న సాహసికులు ఇలా ఎంతో హడావుడి చేశారు. తీరా ప్రారంభోత్సవానికి మాత్రం ప్రముఖులంతా డుమ్మా కొట్టారు. మరోవైపు వాతావరణం బెలూన్ సంబరాలను బుడగలా మార్చేస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అరకులోని స్థానిక అధికారులు మినహా పెద్దగా ప్రజల నుంచి కూడా స్పందన లేకపోవడంతో హాట్ బెలూన్ ఫెస్టివల్ గాలి తీసిన బుడగలా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ అరకులో అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో కోట్ల ఖర్చుతో అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ముహూర్త సమయానికి తీవ్ర అల్పపీడనం ఏర్పడడం, ఈదురు గాలులు చిరు జల్లులకు, అదే సమయంలో విశాఖలో జరుగుతున్న అగ్నితదస్కు ఉపరాష్టపతి వస్తున్నారన్న కారణంతో ప్రముఖులు హాజరు కాలేదు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో బెలూన్లు విహరించే ఎత్తున 5,000 అడుగుల నుంచి 40 అడుగులకు కుదించేశారు. అంతా ఇంత అని చివరికి బెలూన్ పండగ పూర్తి కాకముందే గాలి తీసేశారు ప్రభుత్వ పెద్దలు. మనం వెళ్ళాలి సార్ అంటే ఆయన చెప్తాలే. Just click here.